హాయ్ ఫ్రెండ్స్, మీకు ముఖ్యమైన విషయం చెప్పడానికి మీ ముందుకు వచ్చాను. మన రాష్ట్రంలో 30 తేదీ వరకు లాక్డౌన్ విధించడం జరిగింది. మన నిజామాబాద్ జిల్లాలో చూసుకున్నట్టయితే ప్రైవేట్ ఆసుపత్రుల్లో కానీ గవర్నమెంట్ ఆసుపత్రుల్లో కానీ కరోనా పేషెంట్ ఎవరైతే అడ్మిట్ అయ్యారో వారి కోసం ఫుడ్ బ్యాంక్ కానీ ఎమ్మెల్యే మిగాల గణేష్ గుప్తా అన్న గారు కూడా ఫ్రీగా ఫుడ్ ప్రొవైడ్ చేయడం జరుగుతున్నది. వాళ్ళ నంబర్ కిందలో మీకు ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. అలాగే ఎవరైతే ఇప్పుడు మధ్యతరగతి కానీ పూర్ పీపుల్స్ ఉన్నారో వాళ్ళకి లాక్డౌన్లో ఎవరు బయటకు రావడిస్తలేదు కాబట్టి అలాంటి కాన్సెప్ట్ తోటి ఇప్పుడు మన ఫుడ్ బ్యాంక్ కానీ మిగల గణేష్ గుప్తా గారు వాళ్ళ రెండు నంబర్లు ఉన్నాయి. ఆ నంబర్లకు మీరు కాల్ చేస్తే ఏ హాస్పిటల్కు మీరు లొకేషన్ వాట్సాప్ చేస్తారో అక్కడికి వచ్చి మీకు ఫ్రీగా ఫుడ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ విషయం చాలామందికి తెలియదు. 50% తెలుసు నిజామాబాద్ జిల్లాలో ఉన్న వాళ్ళకి. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చి ఎవరైతే ఉన్నారో పేషెంట్గా అడ్మిట్ అవుతున్నారో పాపం వాళ్ళు ఫుడ్ లేక వాళ్ళు బయట ఉపవాసంగా ఉంటున్నారు. కాబట్టి ఈ వీడియో దాదాపు 10 మందికి షేర్ చేయండి. ఫుడ్ బ్యాంక్ అండ్ ఎమ్మెల్యే మిగల గణేశన్న గుప్తా రెండు నంబర్లు డిస్క్రిప్షన్లో ఉంటాయి, మీకు ఇక్కడ స్క్రీన్లో కూడా మీకు కనిపిస్తాయి. మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే ఆ నంబర్లకి మీరు కాల్ చేయండి, ఫుడ్ ప్రొవైడ్ చేస్తారు ఖచ్చితంగా. ఈ వీడియోని 10 మందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ.